ఇప్పుడు బాల్యంలో మీరు కూడా అంటరానితనాన్ని ఎదుర్కొన్నారాభించారా అంటే టీచర్ల పిల్లలకు ఈ అంటరానితనము ఉండదు అని చాలా మంది అనుకుంటారు అంటే వీళ్ళంతా ఉద్దేశం అదంతా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఉంటది వాళ్ళ మీద కూడా ఉంటుంది ఇప్పటికీ ఐఏఎస్ అయితే ఐపీఎస్ అయితే ఇప్పటికి కూడా ఉందండి లేదని కాదు కానీ బట్ నేనే దాని గురించి తర్వాత చెప్తాను కానీ ఇప్పుడైతే అప్పట్లో అయితే ఎస్ నేను దసరా పండుగ అయిన తర్వాత మా సార్ మా మా సోషల్ టీచరు ఆ కొత్త షర్ట్ వేసుకొని వస్తే నేను ఇంక నుంచి అరే షర్ట్ బాగుంది అని పట్టుకున్నాను అని నన్ను బాగొట్టాడు నైన్త్ గ్రేడ్ లో అరే నా షర్ట్ పట్టుకునే అర్హత కూడా నీకు లేదురా అన్నాడు నాకు అప్పట్లో ఇది అర్థం కాదు అర్హత షర్ట్ పట్టుకునే అర్హత తర్వాత నేను ఎందుకు నన్ను ఇతను అని అడిగితే అరే నువ్వు అసలు నువ్వు ఈ మాదిగ కులానికి చెందిన వ్యక్తివి నువ్వు ఇట్లా అతని షర్ట్ పట్టుకునే అర్హత నీకు లేదని ఆయన ఉద్దేశం ఉద్దేశం సో అందుకొరకు ఆయన నేను బాగా కొట్టిండు ఇంకొకసారి ఆ పని చేయకు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాన్నగారికి చెప్పలే విషయం మా నాన్నకి చెప్పింటే కొట్టాట పెట్టుకునేవాడు సో ఆ విధంగా జరిగిన తర్వాత నా మా నాన్నగారు ఊర్లో హీ వాజ్ ఎ వెరీ బ్రాడ్ మైండెడ్ పర్సన్ సో ఆయన ఊర్లో ఈ ఎస్సీ మాల కులానికి చెందిన బిడ్డలను వాళ్ళను ట్యూషన్లకు ఎవరు పిలిచేవారు కాదు తర్వాత వాళ్ళను స్కూళ్ళలో కూడా కొంచెం పక్కకు పెట్టేవాళ్ళు సో మా నాన్నగారు అన్నారు ఈ పిల్లలకు అన్యాయంగా దుర్మార్గం చేస్తున్నారు చెంచులు మాలలు నల్లమల ప్రాంతాలను ఇప్పుడు సో అయితే మా నాన్నగారు ఏమన్నారంటే అయితే ఇట్లా కాదు నేనే వాళ్ళ కాలనీకి పోతాను ముందు వాళ్ళను పిలిపిస్తే మాకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా భూస్వాములు ఏమన్నారంటే ఆ పంతులయ్య నువ్వు మా కులపొళ్లకు మిగతా వాళ్ళకు చదువు చెప్తా అంటే ఓకే కానీ నువ్వు ఆ మాలోళ్ళను తర్వాత చెంచోళ్లను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకొని చదువు చెప్తాంటే కుదరదంటే మా నాన్నగారు ఏమన్నారు అయితే నేను మా ఇల్లు మూటాముళ్ళ చదువుకొని అక్కడికే పోతాను కానీ నేను ఇక్కడికి ఉండను అని చెప్పేసి వాళ్ళందరూ చాలా మంచిగా కోడిని కోసి అది చేసి ఒక టెంకాయ కొట్టి వాళ్ళ చన్నకేశ్వర స్వామి దేవుడు ఉంటారు ఆ దేవునికి పూజ చేసి మా నాన్నగారిని పిలిపించారు నాకు బాగా గుర్తుంది కూడా నైన్టీన్ సెవెంటీస్లో ఉండే సో ఆ విధంగా తర్వాత ఒకసారి మా అమ్మ నాకు ఏం చెప్పింది మా నాన్నగారిని దావత్కి పిలిచి నైన్టీన్ సెవెంటీస్లో పిలిపించి అందరికీ ప్లేట్లలో ఇచ్చి ఈయన మాత్రం ఇస్తరాకుల్లో ఇచ్చాను మా నాన్న బాగా గొడవ పెట్టుకున్నాడు అదమ్మా ఎందుకు మమ్మల్ని పిలవాలా ఎందుకు ఇస్తరాకుల్లో తిండి పెట్టాలా అట్లా విలువన పిలవద్దు అంతే కదా సో ఆ విధమైన వివక్ష పరోక్షంగా చూసినా ప్రత్యక్షంగా కూడా చూశాను సో అవన్నీ నేను ఈ రోజు ఈ విధంగా క్లాసులో అంటే ఒక మాదిరిగా కొంచెం కొంచెం లోక జ్ఞానం వస్తుంది లోక జ్ఞానం వస్తుంది కదా అప్పుడు అది జరిగినప్పుడు తుపాకి పట్టాలని పిలిదా లేదండి లేదు లేదు అప్పుడు కోపం వస్తుంది కానీ అది ఆప్షన్ కాదు అంటే ఎందుకో మరి చిన్నప్పటి నుంచి అక్కడ క్లారిటీ ఉందా నక్సలిజం అనేది ఆప్షన్ కాదనేది ఈ వయలెన్స్ అనేది సీరియస్ ఆప్షన్ కాదు ఎందుకంటే అప్పటికే బాగా చదువుకోవాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉండడం తర్వాత అప్పటికే కొన్ని అభ్యుదయ సాహిత్యము తర్వాత అదేవిధంగా బాగా చదువుకోవాలి తర్వాత మనం ఇంటర్మీడియట్లో ఫస్ట్ రావాలి తర్వాత డిగ్రీ కాలేజ్లో ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలన్న ఒక బలమైన కోరిక ఉండడం వల్ల ఒకటి అది ఈ ఆప్షన్ రాలేదు రెండోది మా ఏరియాలో అలాంటి మా మహబూనర్ జిల్లాలో అప్పటికి బహుశా అట్లా వచ్చి ఉంటే బహుశా ఏమైందో మన దగ్గర కానీ నాకు ఎక్కడ షాక్ అయ్యానంటే మీరు ఇప్పుడు బాల్యం గురించి అడుగుతున్నారు కాబట్టి నైన్టీన్ ఎయిటీ వచ్చిన తర్వాత హైదరాబాద్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ అసలు ఇక్కడ మనకు ఆనందం ఉంటుంది రాయనార్లో పోతనే బాత్్రూమ్ల మీద ఇది ఎస్సీ లకు రిజర్వ్ చేయబడ్డ బాత్రూమ్ ఎస్సీ లకు ఈ బాత్రూమ్ అని రాస్తుంది అవునా అవును ఐ వాస్ రియల్లీ షాక్డ్ తర్వాత డైనింగ్ ఫుర్ లో 84 లో mm. నండి no. really 84 లో తర్వాత రాగింగ్ ఎస్సీ ఎస్టీ లను వాల్నెట్ సబ్జెక్ట్ వాల్నెట్ టార్గెట్ చేసేవారు రాగింగ్ కులాలకు చెందిన వీళ్ళు అపకాస్ అపకాస్ సో వాళ్ళు అబిలను టార్గెట్ చేసేవారు తర్వాత డైనింగ్ హాల్లో వీళ్ళంతా ఒక వైపు కూర్చునే వాళ్ళు వాళ్ళంతా ఒకవైపు కూర్చున్న వాళ్ళు ఇంకా కొట్టుకోవడాలు తన్నుకోవడాలు ఇవన్నీ మామూలే సో ఐ వాస్ రియలీ షాక్ నేను పారిపోయాను పారిపోతే మళ్ళీ మా అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చి బిడ్డ లేకలేక అవకాశం వచ్చింది అంబేద్కర్ చూడు తర్వాత వాళ్ళు చూడు మన ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరిట్లో చేస్తుంటే మనం ఇక్కడికి ఈ స్థాయికి వచ్చి ఉండే అని చెప్పి చెప్పడం వల్ల నేను అప్పుడు మళ్ళీ యూనివర్సిటీకి వాపస్ రీకన్సైల్ అయ్యాను బికాస్ దట్ ఈస్ అ ఫ్యూచర్ రైట్ సో అందుకొరకు వెళ్ళాను సో ఆ విధంగా యూనివర్సిటీలో కూడా నిజంగా ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే చాలా అన్కంఫర్టబుల్ ఉండేది మనకు వచ్చిరాని ఇంగ్లీష్ చాలా మానసిక అశాంతి తెలియని భయము తర్వాత ఇవన్నీ ఉండేవన్నమాట సో అవన్నీ తట్టు అంటే మీరు 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 ఆత్మగౌరవం అంటున్నారు కాబట్టి ఈ మాట చెప్పాలండి సో ఈ వర్గాల్లో అంటే నేను ఒప్పుకోను అనచివేయబడ్డ వర్గాలు సో అణచివేయబడ్డ వర్గాల్లో ఈ భయం ఎందుకు ఉంటుంది అంటే ఇలాంటి వాటి వల్లనే ఉంటుంది అంటే నువ్వు ఎప్పుడు కూడా తక్కువ వాడివి నీ స్థితి ఇంతే వాళ్ళు మానసికంగా తయారు చేసి ఎగ్జాక్ట్లీ సైకలాజికల్లీ ప్రోగ్రామ్డ్ అండి వీళ్ళందరూ కూడా అందుకొరకు దాన్ని ప్రతిసారి కూడా ఛాలెంజ్ చేయాలనిపించేది సో ఐ థింక్ ఇప్పుడు డెఫినెట్గా ఆ ఛాలెంజ్ చేసే ఓకే కానీ అప్పుడు మాత్రం చేయలేదు అప్పుడు చేసామండి అంటే యూనివర్సిటీలో ఆ స్థాయికి వచ్చిన తర్వాత చేశాం కానీ అన్నట్టుగా తొమ్మిదవ తరగతిలో అవన్నీ చేయాలి

మా ప్రొఫెసర్ పద్మావతి అని ప్రవీణ్ నువ్వు ఐపీఎస్ అయినవా నువ్వు ఎవడో పెద్ద రౌడీ అవుతావు గుండె అవుతావు అంటే అప్పట్లోనే ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న అని విధంగా ఒక గ్యాంగ్ అంటే తప్పదు ఎందుకు అస్తిత్వం కోసం చేసుకోవాలి ఎందుకంటే లేకపోతే బాత్రూం ల మీద ఎస్సీలకు ఎస్టీలకు చేయడం అనే అన్యాయం అనేది నాకు ఎందుకో చూసారు అనుకోవాలి అంతే ఎందుకంటే తెలంగాణలో మాదిగలు చాలా దయనీయమైన పరిస్థితి కదా అవును అవును అందుకనే మీరు చాలా తక్కువ చూస్తే అవునండి అవును అవును ఇంకా నేను నిజంగా మీరు నేను పేరెంట్స్ బబుల్ బబుల్ లో పెట్టారు పేరెంట్స్ ఆ సేఫ్ జోన్ లో నుంచి వచ్చిన వాళ్ళు అవునండి